ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ఉన్నమా మహాగణాధిపతి ములుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మిగిలిన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి సూర్యమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభది గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తున్నాను ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఊరట లభిస్తుంది నూతనమైనటువంటి చోట్ల ఉద్యోగాలకు అవకాశం వస్తుంది వివాహ శుభకార్యాల్ని ఘనంగా చేయగలుగుతారు ఆ సంతృప్తి మనసు ఉంటుంది మీ బంధువుల వల్ల స్నేహితుల వల్ల ప్రయోజనం పొందగలుగుతారు కష్టకాలంలో వాళ్ళు అండగా ఉంటారు అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఇవి అనుకూలించే పరిస్థితిగా ఉంది ఈ స్పెక్యులేషన్కి సంబంధించినటువంటి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వంటివి కలిసి వచ్చే అవకాశం లేదు గ్యాంబ్లింగ్ వంటి వాటికి దూరంగా ఉండండి మీరు దాచుకున్నటువంటి డబ్బుల్ని ఉపయుక్తమైన వాటిల్లో పెట్టుబడిగా పెట్టండి ముఖ్యంగా వివాదరహిత స్థలాలను కానీ పొలాలను కానీ కొనుగోలు చేస్తే భవిష్యత్తులో నీకు పిల్లలకి మంచి ఫలితాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది చివరి క్షణంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఫైల్ మీద సర్దకం చేయటం అనేది జరగదు త్వరలోనే ప్రమోషన్ వస్తుందని చెప్పి మీరు ఆశిస్తారు మానసిక ఉత్సాహాన్ని ఉంటారు మీరు అభిమానించిన వ్యక్తులు కోరుకున్న వ్యక్తులు ఐఏఎస్ ఎంపిక అవుతారు అదే మరి కొందరు కూడా పాస్ అవ్వాలని చెప్పని మీరు గట్టి పట్టుదలతో ఉంటారు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్థాయిని స్థలాన్ని ఏర్పరచుకోవడానికి కష్టపడతారు శిమిస్తారు మీ కష్టం వృధా పోదు అలాగని తక్షణమైన ఫలితాలు వెంటనే రావు శుభకార్యాలు చేసే విషయాల్లో వాటికి సంబంధించిన బాధ్యత ఇంటో వాళ్ళకి అప్ప చెప్తారు మనం స్వయంగా జోక్యం చేసుకొని చేద్దామంటే పెళ్ళిలో వాళ్ళకి మర్యాద జరగలేదు వీళ్ళకి మర్యాద జరగలేదు అనేటువంటి నెపాలు నా మీద పడతాయి నాకెందుకు వచ్చింది సొంత వాళ్ళైనా సరే నిక్కచ్చిగా ఉంట మేలు అని ఇంటో వాళ్ళే చెప్తారు స్కై ఇస్ ద లిమిట్ మీరంతైనా ఖర్చు పెట్టుకోండి ఎలాగైనా శుభకార్యాలు పూర్తి చేసుకోండి చెప్తారు ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో భాగస్వాములు కలుపుకోవాలని ఆలోచిస్తారు రియల్ ఎస్టేట్ పోయిందనుకున్నది మళ్ళా రియల్ ఎస్టేట్ పుసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇబ్బంది లేని వాతావరణంలో మానసికమైన ఉత్సాహాన్ని పొంది ఉండగలుగుతారు ఈ రాశి జన్మించిన వారు అష్టములికాయలతోటి ఆవురేయుతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన గణపతికి ప్రీతికరమైనటువంటిది తెల్ల జిల్లెడు ఒత్తులు తెల్ల ఒత్తుల్ని ఆవురేగితో అష్టములు తేలతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం లభిస్తుంది ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఇన్ లాగిన్ అవ్వండి వృషభరాజు వారికి ఆర్థికంగా అనుకూలంగానే ఉంది మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు విజయవంత పథాల్లో నడుస్తాయి కరోనా వల్ల చెప్పుకోదగిన స్థాయిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు నష్ట నివారణ చర్యల్ని చేపడతారు అనుకూలత ఫలితాలు సాధిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు సహకరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మర్చిపోకూడదు వాళ్ళకి అవసరమైన సహాయం చేస్తారు వివాహ శుభకార్యాల్లో మీ అభిరుచికి తగినట్టుగా సంబంధాలు లేనప్పటికీ ఇంట్లో వాళ్ళందరికీ కూడాను మీకు ఇష్టం లేని సంబంధం నచ్చుతుంది ఈ పెళ్ళి చేసుకుంటామని చెప్పిన అంటారు వాళ్ళ యొక్క మనోభావాన్ని గౌరవిస్తూ మీరేమీ మాట్లాడకుండా పెళ్ళికి అవునని అంటారు అదేవిధంగా ఈనాడి పిల్లల సెలక్షన్ ఏంటో వాళ్ళ యొక్క తీరుతులు ఇవిటో వాళ్ళు దేన్ని చూసి ఆకర్షిస్తున్నారో వాళ్ళు దేన్ని చూసి ఆకర్షణలో పడుతున్నారో తెలియనటువంటి స్థితిగా గోచరిస్తోంది మనం పాతకాలం మనుషులమా మనకేమీ తెలియదా వాళ్ళే నిర్ణీతల పిల్లల మాట మనం వినాలా పరిస్థితులు ఈ విధంగా వచ్చినాయి వినక చేసేదేముంది అన్నింటి పద్ధతులు నడుచుకుంటారు ఐశ్వర్య ఐశ్వర్యదాగితోటి ఈ రాష్ట్రంలో వాళ్ళు స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ప్రభుత్వ సంబంధమైన ప్రైవేటు సంబంధమైన ఉద్యోగాలు లభించే అవకాశం గోచరిస్తుంది నిరుద్యోగులైన విద్యావంతులకి మంచి ఫలితాలు ఉంటాయి అనుకూలమైన అవకాశాలు కలిసి వస్తాయి కొంతమందికి ఉద్యోగ భీతి కలుగుతుంది చేతులు అవకాశం ఉన్నప్పటికీ కూడాను ఉద్యోగం రానటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉన్న ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి భయం కొందరిలో కలుగుతుంది మానసికమైనటువంటి దౌర్బల్యానికి భయానికి గురవుతారు ముఖ్యంగా కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అదేవిధంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు విదేశాల్లో ఉద్యోగాలు ఇవన్నీ కూడా అరిచేతుల లాగా కనిపిస్తాయి తప్ప ప్రాక్టికల్గా వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్రతిరోజు మధ్య లక్ష్యం ఆరవళి కుక్కమతో మహాలక్ష్మిదేవి పూజ చేయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదేవిధంగా పొలాల మీద కానివ్వండి స్థలాల మీద కానివ్వండి షాపింగ్ కాంప్లెక్స్ల మీద కానివ్వండి రావాల్సిన డబ్బులు ఒక్క రూపాయి కూడా చేతికి రాదు లాక్డౌన్ వచ్చింది కరోనా వచ్చింది మాకు బేరాలు లేవు మాకే బోడీ కావట్లేదు మీకెక్కడ షాపులు అయితే కడతాం మా వల్ల కాదు ఈ పరిస్థితులు మొత్తం అయిపోయిన తర్వాత కరోనా తగ్గిన తర్వాత వ్యాపారం సాగిన తర్వాత అప్పుడు మీకు డబ్బులు ఇస్తాం అంతకంటే మా వల్ల కాదు ఏం చేసుకుంటారో చేసుకొని పోండి అనే మాట అంటారు మీరు తెగిన అలాగే చేస్తే తీస్తే పరుగు పోతుందని పర్వాలేదు పర్వాలేదు మీకు దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి అని మీ పెద్ద నిలబెట్టుకుంటారు ఈ రాశి అష్టములుగా తేలతో ఆవు నేటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీ గా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజ స్టార్ట్ వాటిలో లాగిన్ అవ్వండి విదుల్ రాజ్ వారికి ఆర్థికంగా సగటుగా పరిస్థితి ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి ఆధారం ఏర్పడుతుంది ఖర్చులకు మోయ ఖర్చులకు మోయనో డబ్బులు సంపాదించుకోగలుగుతారు మోయిలేని భారాలు కొన్ని నేను ఎత్తున పెట్టుకుంటున్నామని చెప్పి భావిస్తారు కానీ అవి మోయిలేని భారాలు కాదు ప్రేమాస్పద హృదయంతో మీరు ఇచ్చిన వాగ్దానాలు వాటిని నిలబెట్టుకోవడానికి సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోడలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే కార్యక్రమాలు చేస్తారు మానసికమైన ఉత్సాహాన్ని కలుగుట్టారు ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చూస్తారో వాళ్ళే ఆశ్చర్యపడాల్సిన విధంగా మీ స్థితి ఉంటుంది రాజకీయ సంబంధాల విషయాలు ఆరోగ్యపరాల విషయాలు వైద్య విద్య సాంకేతిక విద్య ఐఏఎస్ ఐపిఎస్ విద్య పరీక్షలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి బ్రహ్మాండమైన ఉద్యోగాన్ని సంపాదించి జీవితంతో తిరుగులేనటువంటి అధికారాన్ని మీరు సంపాదించగలుగుతారు పైకి చెప్పకపోయినా ప్రతి ఒక్కళ్ళ మనసులో మీ గురించి ఒక ఆలోచన మాత్రం ఉంటుంది ఎవరా ఈ పెద్ద మనిషి చాలా గొప్పగా వృత్తి ఉద్యోగాల పరంగా కష్టపడుతున్నాడు ప్రతి విషయంలోనూ విజయం తప్ప అపజయం లేదు అలాగని ఆడబురాలు కూడా లేవు పబ్లిసిటీ కూడా లేదు ఇలాంటి వాళ్ళు ఇంకా మన దేశంలో ఉన్నారా అని మీరు ఆలోచన చేస్తారు వాళ్ళని అభినందిస్తారు ఈ రాష్ట్రం నిర్వహించిన స్త్రీలు ఉన్నతమైన ఆశయాల కోసం కష్టపడతారు పెద్దవాళ్ళ పొరుగుపతిష్టల్ని నిలబెట్టడానికి ప్రేమ వివాహాలు చేసుకోవడం మానేస్తారు పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోవడానికి ఇష్టపడతారు సనాతన సాంప్రదాయాల పట్ల వాటిని అనుసరించే విధానాల పట్ల మీరు గౌరవం చూపుతారు వ్యక్తిగతమైనటువంటి సౌఖ్యం కన్నా కూడాను కుటుంబ పరిస్థితి చాలా ముఖ్యమని చెప్పని మీరు భావిస్తారు అదే కోణంలో మిగిలిన వాళ్ళు కూడా నడుచుకోవాలని చెప్పిన వాళ్ళకు కూడా మీరు హితపో చేస్తారు అదేవిధంగా తండ్రి ఆరోగ్యం గురించి తల్లి ఆరోగ్యం గురించి పెద్దవాళ్ళ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా శ్రద్ధ తీసుకుంటారు ఏమీ ఇబ్బంది లేని వాతావరణాన్ని మీరు నెలకొల్పుకోగలుగుతారు ఈ రాష్ట్రం జన్మించేవారు అష్టమూలికా తైలంతోటి తల అష్టమూలికా తైలంతోటి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కడ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా వరకు నష్టపోతారు నష్టపోయింది సొంత సొమ్ము కాదు లాభాలుగా రావాల్సిన సొమ్ము మీ అసలుకి మాత్రం ఏమి అసలు ఉండదు కానీ ఇంత కష్టపడ్డాము ఇంత ఆలోచించాం ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం మనం రూపాయి రాకుండా పోయింది ఎక్కడికి వచ్చిందో ఈ కరోనా ఎవడు పుట్టించాడో ఏమైందో కానీ మా కొంప తీస్తుంది అని బాధపడతారు మీ బాధను పంచుకోవడానికి కూడా ఎవరు పక్కన ఉండరు ఎవరికైనా చెబితే రోలు వచ్చి మధ్యలతోటి పోటీ పెట్టుకున్నట్టుగా ఉంటుంది రోలుకి ఒకవైపే దెబ్బ మధ్యలకి రెండు వైపులు వచ్చే దెబ్బ ఇది చెప్పుకునేది ఏముంది వినే నాదుడే లేడు విన్న ప్రయోజనమే లేదు రాజకీయ సంబంధాల విషయాలు రాజకీయ సంబంధాల పదవులు ఇవన్నీ నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడతారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ మధ్య కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి హైప్ చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటారు సంతాన సముద్ర విషయాల్లో కొన్ని దిగుళ్ళు ఉంటాయి వివాహ శుభకార్యాలు ఒక మాధలుగా చేయగలుగుతారు ఎటువాళ్ళతో మాట్లాడే విధానంలో కానీ ఎరువాళ్ళు మాట్లాడినప్పుడు ప్రతిస్పందించే విధానంలో కానీ లోపం జరిగిన ఒకవేళ మాట తూరుడు అనేది వైపు నుంచి వచ్చినా వీరు సర్దుకొని పోతారు పెళ్లిళ్లలోనూ శుభకార్యాలను మనం గొడవ చేయకూడదు మన స్థాయి వేరు వాళ్ళ స్థాయి వేరు వాళ్ళు ఏదో తెలియక మాట్లాడుతున్నారు దాన్ని నేనెందుకు ప్రతిస్పందించాలి అని గౌరవంగా తప్పుకుంటారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు అనాథాశ్రమాలు ఇలాంటివన్నీ కూడా మంచిగా నడుస్తాయి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అదే విషయంలో ఈ పిల్లలకు చదువు చెప్పించే విధానం దాంట్లో కొత్త ప్రోగ్రెస్ సాధించాలని చెప్పి అనుకుంటారు అనాథ పిల్లలకి చదువుకోలేని వారికి చదివించే ఏర్పాట్లు వాళ్ళ పైకి తీసుకొచ్చే పనులు చేయగలుగుతారు కులమత వర్గ విచక్షణలు మిమ్మల్ని వేధిస్తాయి మీరు సరైన కులంలో పుట్టకపోవటం వల్ల మీరు చేస్తున్నటువంటి కృషికి ఎలాంటి అవార్డు లభించని పరిస్థితి గోచరిస్తోంది నేను అవార్డుల కోసం చేయట్లేదు రివార్డుల కోసం చేయట్లేదు నేను దేవుడి కోసం ఆయన దృష్టిలో మంచివాడిగా ఉండటం కోసం నేను ప్రయత్నాలు చేస్తున్నాను నేను నైతిక ధర్మాన్ని ఆచరిస్తున్నాను తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ తల్లిని తండ్రిని పండించుకోకపోయినా ఆస్తుల్లో భాగాలు తీసుకుపోయినా ఏ రకమైనటువంటి ఆస్తిలో బాగా తీసుకొని నేను పెద్దవాళ్ళని చూసుకుంటున్నాను వాళ్ళే నాకున్న ఆస్తి అని మీరు భావిస్తారు అదే విధంగా చేయగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు అసములుగా దేలతోటి ఆవునెయ్యితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఇన్లో లాగిన్ అవ్వండి సుబ్బురాజు వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో చేతికి వస్తాయని మీరు భావించారో అవి చేతికి రావడం జరుగుతుంది వచ్చినటువంటి డబ్బు ఏ మూలకి సరిపోదు మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి అప్పు దొరకని పరిస్థితి ఈ రకమైన పరిస్థితుల్ని జాగ్రత్తగా బేరీజ్ వేసుకొని స్థిరాస్తుల్లో కొంత బాగా నమ్మాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఇంట్లో వాళ్ళే తెలియకూడగానే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఇంటి అవసరాలు వివాహ శుభకార్యాలు శ్రీమంతం అన్నప్రాసన అక్షరాభ్యాసం ఈ ఉపనయనం ఇలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు అప్పుల్ని తీర్చగలుగుతారు వడ్డీ యొక్క భారం ఏదైతే ఉందో నెల కట్టాల్సిన వడ్డీ భారాన్ని సగం తగ్గించుకోగలుగుతారు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీ సిద్ధాంతంలో మార్పు రాదు మీరు వెళ్ళే దారిలో మీరు వెళ్ళండి నేను వెళ్ళే వెళ్ళేదానిలో వెళ్తాను నేను నిదానంగా వెళ్ళగలుగుతాను మీ అంత ఫాస్ట్గా నేను పరిగెత్తలేను అనే ధోరణి అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పగలుగుతారు ఎందుకంటే చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా దానివల్ల ఇబ్బంది ఉంటుంది ఒకనాటి అద్భుతమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈనాడు బజార్లో చేచించుకుంటున్నారు దాని అర్థం పెట్టి ఒక రహస్యం అనేది ఎప్పుడు ఎక్కడ తాగదు అది అంతే అదే కోణంలో పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకోవాలని మీరు చేస్తున్న కార్యక్రమాలకి కొంత ప్రోత్సాహం లభించాలని పెద్ద సహాయపడే విధంగా మన పలుకు వాక్చాతుర్యాన్ని ఉపయోగించాలని మీరు నిర్ణయించుకుంటారు ఆ విధంగా చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు కూడా ఏమి మాట్లాడాలి వీలైన పరిస్థితి ఏర్పడుతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ విజయ తథ్యమని అందరికీ అర్థమవుతుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగుంటారు ఉత్సాహాన్ని కలుగుంటారు ఇబ్బంది లేని వాతావరణాన్ని కలుగుతారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీరనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి కష్టపడతారు సహోదర సహోదరి వర్గం వల్ల సహాయ సహకారాలు అందుతాయి ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాజుతో జన్మించేవారు అష్టములుగా తేలతోటి ఆవు నేను తోటి కలిపి దీపారాధన చేయటం తెల్ల ఒత్తులు ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాజు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వ్యవహారాల పరంగా అనుకూలంగా లేదు మీ సంస్థకి చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తులు పోగొతారు కొంతమంది వ్యక్తులకి అనవసరమైనటువంటి పెత్తనాలను అప్పగించి వాళ్ళ గొప్పవాళ్ళ చేయటం ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుంది ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా ఎన్ని విధాలుగా చేసుకున్నా సొంత వ్యక్తులు ఉన్న దారి వేరు బయట వ్యక్తులు ఉన్నటువంటి దారి వేరు అని వాళ్ళే నిరూపిస్తారు సొంత వ్యక్తులు దగ్గర పెట్టుకోవద్దు ఎఫిషియెంట్ పీపుల్ని దగ్గర పెట్టుకోవాలి మనకు కావాల్సిన పని బాగా చేసేవాళ్ళు వీళ్ళు నమ్మకస్తున్న మాత్రాన వీళ్ళు ఏమీ సంస్థను ఇంప్రూవ్ చేయలేరు వ్యాపారం వసూలు చేయలేరు అని గతంలో మీతో మాట్లాడి మిమ్మల్ని హింస పెట్టిన వాళ్ళకి నోటికి తాళం పడుతుంది కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టారు ఎంత దోచుకున్నారు అనే విషయం తెలుస్తుంది కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా ఇబ్బంది పడతారు అప్పులు ఇచ్చే చోట అప్పులు రావు డబ్బు రాదు కొన్నిసోట్లు మనుషులు పంపిస్తానికి వీలు లేదు అక్కడ లాక్డౌన్ ఉంటుంది మీరు తీసుకొచ్చిన చోట వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారం ఇన్నాళ్ళుగా చేస్తున్నా కానీ ఇన్నాళ్ళుగా ట్రాన్సాక్షన్స్ ఉన్నా కానీ కొద్ది సమయం అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఓపిక పట్టరు మాకు డబ్బులు కావాలని చెప్పి గొత్తు మీద కూర్చుంటారు మీరు వాళ్ళ చేసిన సేవ ప్రచారం ఇచ్చినటువంటి బిజినెస్ కొనసాగినటువంటి మైత్రి ఇవన్నీ కూడా బంటులో పోయాయి ఇవన్నీ కూడా మంటల్లో కలిసిపోయాయి కేవలం డబ్బులు మాత్రమే నిలబడ్డాయి ఇక వాళ్ళ పోరు తట్టుకోలేక ఎక్కడో ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తిని అమ్మేసి అప్పులు తీర్చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మానసిక దిగులు కూడా ఏర్పడుతుంది మనకి రావాల్సిన డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ మనం స్థిరాస్తి కొనుగోలు చేద్దాం అని గట్టిగా నిర్ణయించుకుంటారు పోగొట్టు ఏదో పోగొట్టుకున్నాను తిరిగి నాకు ఇప్పించే స్వామి అని ఆ భగవంతుణ్ణి వేడుకుంటారు సంతాన సముద్ర విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది ఈ రాశి జన్మించిన వారు అష్టములుగా దేలతోటి ఆవు నెయ్యితోటి ఈ రెండింటి కలిపి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన తులారాశి వారికి ఆర్థికంగా మిశ్రమ గొప్పలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పట్ల వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి కొన్ని సమస్యలు పరిష్కారం అయితే కానీ ఈ ఇబ్బందులు తొలగిపోవు అని భావిస్తారు ఆ సమస్యల పరిష్కారానికి చాలా కష్టపడతారు ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని వెల్లంటి ఉండేవాళ్ళు విమర్శకులు ఉన్నారన్న విషయాన్ని గ్రహించుకొని దాన్ని తగినట్టుగా ఎక్కడా కాలుదారి కింద పడకుండా నడుచుకుంటారు వ్యాపారపరంగా కానివ్వండి వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి ఈ కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోవటం అనేది జరుగుతుంది అదేవిధంగా మీ స్నేహితులు మీ బంధువులు పిల్లలు వాళ్ళ మీద కూడా ఈ కరోనా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఇది ప్రపంచాలిష్టం ఏమీ చేయలేము అనేటువంటి దూరంలో మీరు ఆలోచన చేస్తారు వివాహాది శుభకార్యాల్ని జాగ్రత్తగా పూర్చేయగలుగుతారు ఎక్కడ గొప్ప లేదు ఎక్కడ తక్కువ లేదు ఎలా చేయాలో అలా చేస్తారు ఎందుకంటే పెళ్లి చేయటానికి కూడాను మన చేతిలో స్వేచ్ఛ లేదు దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి మనం వెయ్యి మందిని మించి పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు లేదా ఒక ఒక రెండు వేల మందిని మించి అన్న సంతర్పణ చేయడానికి వీలు లేదు ఈ రకమైన చిక్కు పరిస్థితి జటిలమైన పరిస్థితి ఎప్పుడు ఏనాడు రాలేదని బాధపడతారు ఎంతో గొప్పగా చేయాలనుకున్న శుభకార్యాన్ని చివరికి ఈ విధంగా చేయవలసి వచ్చిందా అని మీరు బాధపడతారు డబ్బులు సమయానికి ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు పెళ్లికి వారం ముందే సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకొని సమాచారం ఇవ్వరు కనీసం పెళ్లికి రావటానికి కానీ ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేయడానికి కానీ వాళ్ళు రాకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది అదే స్థాయిలో అదే కోణంలో వాళ్ళ మీద కోప ద్వేషం ఏర్పడుతుంది సమయం వచ్చినప్పుడు దెబ్బ కొడతామని చెప్పి భావిస్తారు స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళను ఓడించే ప్రణాళికని సిద్ధం చేసుకుంటారు సన్నిహితులు మిత్రులు అయిన వాళ్ళు రక్త సంబంధికుల కంటే గొప్పగా చూసిన వాళ్ళ మీద ఈ రకమైనటువంటి ప్రయోగం చేయటం మీకు కష్టంగా ఉన్నప్పటికీ మీకున్నటువంటి ద్వేషాన్ని అందిపుచ్చుకొని ప్రతీకారం చేయాలని మీరు ఈ పనిచేస్తారు మీ మంచితనం ఏంటో తెలుసుకున్న వాళ్ళు మీ చెడు ఏంటో కూడా తెలుసుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడి మీద భారం వేసి అన్ని విషయాలు నడుపుతారు విద్యా సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి పిల్లల పురోగతి అగమ్య గోచరంగా ఉంటుంది అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలే కాకుండా పోటీ పురస్టర్ సంబంధించిన విషయాలు ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు ఇవి లాభిస్తాయి విదేశీయాల సంబంధమైన విషయాల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వృధా అవుతాయి విదేశాలకు వెళ్ళి ప్రయోజనం లేదని తెలుసుకుంటారు ఈ రాజు జన్మించేవారు అష్టములుగా తేలతోటి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు వృత్తికి రాసి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా మరమంతులు చేపడతారు ఉన్నతలో సర్దుకొని ఉండాలని చెప్పని భావిస్తారు వాళ్ళ పరిస్థితుల వల్ల ఎంతోమంది బాధపడ్డ మీ వరకు మీరు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా కుటుంబాన్ని నడపగలుగుతారు అనేక విషయాల్లో మీకున్నటువంటి కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ని మీరు ఉపయోగించుకోలేక ఇష్టం లేక వాటిని వదిలేస్తారు వాళ్ళ బుద్ధి అతి ఎన్నాళ్ళు పోయినా విధంగా మాట్లాడతారు అదే విధంగా చేస్తారు ఇంకా నాకు ఓపిక లేదు వీళ్ళని భరించేది స్థితి లేదు అని వాళ్ళని వదిలేస్తారు వివాహ శుభకార్యాలు ఉపనయనం అన్నప్రాసన అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ మీ చేతలేనంతలో గ్రాండ్గా చేస్తారు ఆ గ్రాండ్గా చేయటం అనేటువంటి మాట ఎందుకు వచ్చిందంటే మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు రావడం జరుగుతుంది అదేవిధంగా వివాహాలకి శుభకార్యాలకి పెట్టిన నిబంధనలు పాటించాలి అందులో మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఆ పిలిచే ఆ కొద్ది మందులు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అనే మీమాంస ఏర్పడుతుంది ఒక నడిపిస్తే మరొకడు కోపం వస్తుందేమో అనేటువంటి సందేహం కలుగుతుంది అందుకని అందరికీ అని చెప్పి వాట్సాప్ పంపిస్తారు కరోనా పుణ్యమాన్ని పది మంది ఒక చోట చేరకూడదు పది మంది ఒకే చోట భోజనం చేయకూడదు అనేటువంటి భయం ఉన్న వాళ్ళు నూటికి ఎనభై శాతం మంది పెళ్లికి ఆ వచ్చిన వాళ్ళతోటే గ్రాండ్గా వీరు నడిపిస్తారు పిలవలు అనేటువంటి మీ మీద ఒక బాణం ఒక విమర్శ ఏదైతే ఉందో దాన్ని తప్పించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా పరిస్థితులు అనుకూలంగా లేవు ఇక ఏదైనా కానీ చేయాలంటే సొంత ఆస్తులు అమ్ముకోవాలి కొన్ని ఆస్తులు అమ్ముతారు వాటిని షేలుల్లో పెడతారు గతంలో మీరు ఊహించిన విధంగా బంగారాన్ని కొనాలని చెప్పి భావిస్తారు కానీ ఆనాడు బంగారం కొనకుండా మేము తీసుకున్న నిర్ణయం పొరపాటు చెప్పని ఇప్పుడు తెలుస్తుంది ఈ జన్మించేవారు అష్టములు దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డెలివరీ గా కొనండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజ స్టార్ డోటిలో లాగిన్ అవ్వండి దరసరాస్ వారికి నిష్క్రమమైనటువంటి సూయగలిగిన వాళ్ళు పని పాటలు అయినటువంటి పోకినీలు మీ కెరియర్ని దెబ్బతీయటానికి మీ ప్రతిష్ట దెబ్బతీయటానికి ప్రయత్నాలు చేస్తారు చేసి మీ చేతుల్లో పడరాని పాటలు పడతారు వాళ్ళకి చాలా కఠినంగా మీరు శిక్షిస్తారు చట్టపరంగా అదే గొడంలో గోసేవ చేసుకుంటారు చాలా మంచిది ఏలిండి సరి నడుస్తుంది ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించాలి అఘోర పాశ్వధ చేయాలి విద్యా సంబంధ విషయాల్లో పిల్లల అభివృద్ధి బాగుంటుంది కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి నేర్పు ప్రవేశం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మానసిక విలువ ఉత్సాహాన్ని కలిగి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు డాంబికంగా నిలబడి ధైర్యంతో మీరు ముందుకెళ్తే మీ పక్కన పది మంది వస్తారని చెప్పి మీ యొక్క ఆకాంక్ష అనుకున్న వ్యాపారాన్ని ప్రారంభిస్తారు రూపాయి డబ్బులు పెట్టకూడగా ముహూర్తం పెట్టిన ఎలా విశేషం డబ్బులు కలిసి వస్తాయి పైగా సిద్ధార్థి గారు చెప్పారు అన్నింటి ధైర్యంతో మీరు ముందుకెత్తారు అనుకూలమైనటువంటి ఫలితాలు సాధిస్తారు స్త్రీల వల్ల నష్టపోయేటువంటి అవకాశం కానీ మనసు కష్టపడేటువంటి పరిస్థితి కానీ రావచ్చు దాన్ని మనసుకు తీసుకోకండి లైట్గా వదిలేసేయండి ఒకనాటికి వాళ్ళే తెలుసుకుంటారు ఒక మంచి వ్యక్తిని మనం నిందించామని వాళ్ళ కనుమక వాళ్ళు వదిలేయండి అది మీరు పాటించుకోవద్దు అదేవిధంగా అనుకున్న మంచి కార్యక్రమాలను చాలా వరకు పూర్తి చేస్తారు విద్యా సంబంధ విషయాలు వైద్య విద్యకు సంబంధ విషయాలు సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి వచ్చిన ఫలితాలు కానీ రాబోయే ఫలితాలు కానీ మీకు అనుకూలంగానే ఉంటాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ దేవుడి మీద బార వేస్తారు నూతనమైనటువంటి మంత్రోపదేశం తీసుకుంటారు లేని పక్షంలో నూతనమైనటువంటి దైవ సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మోకాళ్ళ నొప్పులు మోచేతి నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు కొంచెం బాధ ఇచ్చే అవకాశం ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే ఏలీనాశ నడుస్తుంది అందువల్ల అఘోర భాషదోప చేయటం వల్ల చెడు రాకుండా ఆగిపోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించేవారు అష్టములుగా నేలతోటి అదేవిధంగా ఆవు నెయ్యితోటి ఈ రెండింటినీ కలిపి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి ఆర్థికంగా మిశ్రఫతాలు గోచరిస్తున్నాయి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొద్దిమంది సభ్యుల మధ్య చక్కగా వివాహాలు శుభకార్యాలు చేయగలుగుతారు గృహప్రవేశం గృహారంభం అన్నప్రాసన అక్షరాభ్యాసం సీమంతం ఇతరత్ర పూజా కార్యక్రమాలు వీటన్నిటిని కూడాను చక్కగా చేయగలుగుతారు ఈ కరోనా వైరస్ వల్ల ప్రత్యక్షంగా దెబ్బతిన్నప్పటికీ దాన్ని మీరు లెక్క చేయరు చెడ్డ రోజులు వచ్చాయి అనుభవించాం మంచి రోజులు కూడా వస్తాయి ఎందుకు రావు రాత్రిపూట చీకటి పడ్డప్పుడు భయపడ్డ దేనికి మళ్ళీ తెల్లారితే వెలుగు వస్తుంది కదా అనే ధైర్యంలో మీరుంటారు అనేక రకాల అప్పులు వృత్తి ఉద్యోగాల పరంగా సరిగ్గా లేకపోవటం ఏలినర్సరీ ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు పిల్లలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి భారీ ఆరోగ్యం గురించి దిగులు ఇన్ని ఉన్నా కానీ మీరు నిబ్బరంగా ఉంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడాను సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ వస్తారు పిల్లల విషయంలో మీకు దిగులు తీరిపోతుంది మంచి ఉద్యోగం అనేది సంప్రదిస్తుంది వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలుసుకోగలుగుతారు అన్నిటికంటే అది ముఖ్యమైన విషయం వివాహ శుభకార్యాల విషయంలో ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు చాలా కష్టపడి వాటన్నింటినీ కూడాను ఒక విజయపథంలో నడిపించగలుగుతారు ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రచురించాం అష్టముల కాతలతో ఆవునేయితో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి రాజకీయ సంబంధమైన విషయ వ్యవహారాలు విద్యా సంబంధమైన విషయ వ్యవహారాలు ప్రజా సంబంధాలకు సంబంధించిన విషయాలు వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి ఇబ్బందికరమైన వాతావరణంలో ప్రతికూలమైన వాతావరణంలో అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు అసలేమీ మనకి చేతికి రాదు ఒక రూపాయి కూడా మనం సంపాదించలేము అనేటువంటి పరిస్థితిలో కొద్ది గొప్ప సంపాదించగలుగుతారు అనుగ్రహం వల్ల ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా వాస్తవాలు తెలిసిన వ్యక్తిగా మేధావిగా గుర్తింపు పొందాలని ఆలోచన చేస్తారు దాన్ని అమల్లో పెడతారు మీరంటే గిట్టన వ్యక్తులు మీ మీద పోటీ చేసి గెలవలేనటువంటి అసమర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తారు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి అలాంటి విమర్శలకి మీరే మాత్రం చెల్లించకండి వివాహాది శుభకార్యాలు గృహప్రవేశ గృహ నిర్మాణ అక్షరాభ్యాస అన్నప్రాస శ్రీమంతాది ఉపనయనాది క్రతువులు కార్యక్రమాలు ఉన్నతులు ఘనంగా చేస్తారు వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలు వ్యాపారంలో ఎదురైనటువంటి నష్టాలు కొత్త ఇబ్బంది పడతాయి ప్రస్తుతం వ్యాపారం లేదు ఉద్యోగస్తులు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి అది కూడా కనపట్టాల పోనీ వీళ్ళని పంపించేద్దామా మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇలాంటి వర్కర్సే రావాలంటే దొరకరు ప్రస్తుతం వ్యాపారం నడపలేక భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కోలేక సిబ్బందికి సగం చేతివడం అనునయించడం చేయగలుగుతారు ఆ సగం జీతం ఇవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది రావాల్సిన కలెక్షన్లు రాలేదు ఎక్కడికక్కడ బిసుకుపోయాయి రిప్రజెంటేటివ్ పంపించి అడిగిద్దామన్నా వాళ్ళ కలెక్షన్ కట్టాలని కూడా వీలైన పరిస్థితి ప్రతి చోట లాక్డౌన్ మీరు డబ్బులు అడిగితే లాక్డౌన్ అదేవిధంగా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు చెప్పే సమాధానం కూడా ఒకటే లాక్డౌను కరోనా మా దగ్గర డబ్బులు లేవు ఉన్నప్పుడు ఇస్తాం ఈ విద్యా సంబంధ విషయాలు యూనివర్సిటీ సర్వీసులకు సంబంధించిన విషయాలు ఐఏఎస్ ఐపిఎస్ వంటివి చార్ట్ అకౌంటెన్సీ అడ్వకేట్ ప్రొఫెషన్ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల వ్యవహారాలు సానుకూలపడతాయి ఇంట్లో ఒక రకమైనటువంటి ఐకమత్యత ఏర్పడుతుంది ఎంతోమంది వ్యక్తులతోటి రకరకాలుగా ఢీకొని మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించారు అనుకున్న ఫలితాలు సాధించారు కళా సాహిత్య రంగాల్లో కూడాను మీకు రావాల్సినటువంటి గుర్తింపు తప్పకుండా వచ్చేది ఈ కరోనా వల్ల అది వాయిదా పట్టడం వల్ల మీరు కొంత ఇబ్బందికి లోన్ అవుతున్నారు ఇది ఎవరి చేతులు ఉన్నది కాదు ఇది ప్రపంచాన్ని బట్టిన అరిష్టం ఈ రకమైన అరిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవడం అనవసరం నలుగురితో పాటు నారాయణ పదమూడుతో పాటు గోవింద అలాగే తప్పదు పచ్చికొండలో కూడా మీకంటూ సొంత వ్యక్తులు ఉన్నారు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు మీ అభిమానులు అని చెప్పి తెలియకుండా రహస్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ విషయాలు మీకు తెలుస్తాయి శత్రువర్గం యొక్క సమాచారం వాళ్ళ సమాలోచనలు వాళ్ళ ఉద్దేశాలు మీ పడతాయి దానికి తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా రాగలుగుతారు ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది అదేవిధంగా ఈ పాలు కూరగాయలు మెడికల్ షాపు వైద్య రంగం ఇవి అనుకూలంగా ఉన్నాయి దోపిడీ కూడా వీటిలో అధికంగా ఉన్నాయి దోపిడీకి కార్పొరేట్ హాస్పిటల్స్ కేంద్రబిందులు అవుతాయి ఇది మనం ఎంతో బాధపడి దుఃఖిచ్చాల్సిన పరిస్థితిగా గోచరిస్తోంది అన్నిటికీ డబ్బులే ముఖ్యమైపోయాయి డబ్బులు లేకపోతే ఆస్తులు రాసివ్వండి నగలివ్వండి వైద్యం చేస్తామనేటువంటి డాక్టర్లు కూడా కొంతమంది ఉన్నారు అంటే మానవతావాదం పూర్తిగా నశించిపోయి కలియుగ ధర్మం పెరిగిపోయి ధర్మం కాళ్ళ మీద కూడా నడవకుండా కుదేలయ్యింది అన్నిటికీ కూడాను డబ్బులు ఒక్కటే ఆరాధ్య దేవత అయిపోయింది ఈ రకమైనటువంటి సాంప్రదాయం గట్టిపట్టం అందరిలో పెనవేసుకోవటం ఇది దేశానికి అరిష్టం వ్యక్తులకి మంచిది కాదు ఈ రాష్ట్రం జన్మించేవారు అష్టములుగా తేలతోటి ఆవు నెయ్యిని కలిపి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి దాస్ వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఖర్చులకి తగినటువంటి పైకం ఏదో విధంగా సర్దుబాటు అవుతుంది ఆర్థిక పరమైన విషయాలు విద్యా సంబంధన విషయాలు వ్యాపారపరమైన విషయాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా సమీక్షించుకుని చేయాలని యోచన చేస్తారు కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోవడం జరుగుతుంది నష్టపోయిన వాళ్ళలో మనం కూడా ఒకళ్ళం అనేటువంటి భావన మీకు అనిపిస్తుంది మనం ఒక్కడమే నష్టపోయామనేటువంటి భావనతో ఆలోచన చేసి మనసు పాటు చేసుకుంటారు ప్రపంచ రిటర్ యోగాలకి ఎవరు చేయగలిగింది ఏమీ లేదు అదే కోణంలో మీకున్నటువంటి వ్యక్తిత్వాన్ని మీకున్నటువంటి నాలెడ్జ్ కానీ లేకపోతే మీకున్నటువంటి పరపతి కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో పర్సనల్ తీసి సంబంధించిన అంశాలు అవి ప్రతి విషయంలోనూ మిమ్మల్ని కాపాడతాయి ఎక్కడెవరికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కానీ మీ సలహా తీసుకుంటారు మీ దగ్గర వస్తారు వివాహ శుభకార్యాల విషయం ఇంట్లో వాళ్ళకు వదిలేస్తారు వాళ్ళ నిర్ణయం ప్రసారమే అన్నీ జరిగే విధంగా అదే కోణంలో ఇతరులకు సంబంధించిన వివాహాలు శుభకార్యాల విషయంలో మీరు జోక్యం చేసుకొని మీరు దగ్గరుండి అవి జరిపిస్తారు అది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది సొంత విషయాలు పట్టించుకోకుండా బయట విషయాలు ఎంతగా పూసుకు తిరుగుతున్నాను దానికి సంబంధించినటువంటి కారణం ఏంటో మీ మనసుకు మీకే తెలుసు వేరే వాళ్ళకి తెలియదు అదే కోణంలో ఈ రాశి జన్మించిన వారు దైవికమైనటువంటి పొడితోటి దూపం వేయటం చెప్పదగినటువంటి సూచన కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు కొంచెం వాయిదా పడతాయి పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు అత్యున్నత విద్యలో ఉన్నత స్థానం లభించడం సివిల్ సర్వీసులకి ఎలక్ట్ కావటం సెలెక్ట్ కావటం ఇవన్నీ కూడా సానుకూలపడతాయి మీ జీవితాశయాన్ని సాధించాలని చెప్పిన కష్టపడతారు దానికోసం తప్పని అడుగులు పడతాయి అదేవిధంగా మంచి అడుగులు పడతాయి సహోదరి సహోదరి వర్గంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కొంచెం తగ్గుతున్నాయా అని అనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైన విధానాల్ని కనిపెట్టాలని చెప్పని భావిస్తారు మనసులో ఉన్నటువంటి దిగుళ్ళు అవి మామూలు దిగుళ్ళు కాదు అవి అగ్నిపర్వతాలు వాటి ఎవరి దగ్గర చెప్పుకోరు ఎక్కడ కూడా ఉపశమనం లభించదు అన్నిటికీ మౌనమే సమాధానంగా నడుచుకుంటూ వెళ్తారు ఏది ఏమైనా కొంతకాలం వేచి ఉండాలి అప్పుడు కానీ మొలకట్టు ఒక స్థితి రాదు ఈ పరిస్థితి నుంచి బయటపడగలం అనేటువంటి దృఢ నమ్మకాన్ని కలిగొట్టారు మీరు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకొని ఎదుటి కూడా సలహా ఆడినా కానీ నాకు తెలియదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు అలా చేసినప్పుడు కూడాను కొన్ని సంఘటనలు జరగడానికి కొన్ని కార్యక్రమాలు జరగటానికి మీరే కారకులని మీ మీద నింద వేస్తారు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి అలాంటి అపనందనల్ని లెక్కపెట్టకండి మరోధైర్యంతో ముందుకట్టడమే చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు భతిర కూడాను ఐశ్వర్యనాగ్యతో స్నానం చేయండి అదే కోణంలో సౌరకణాన్ని ధరించండి కాలబుల రూపోటి మెడలో వేసుకోండి అనుకూలైన ఫలితాలు స్వప్రదిస్తాయి ప్రతినిత్యం మీకు ఇష్టమైనటువంటి దేవతకు కానీ దేవుడికి కానీ అష్టములుగా దేళ్లతోటి తోటి ఈ రెండింటి కలిపి దీపారాధన చేయండి రాబోయే గణపతి ఉత్సవాల్లో ఏం చేయాలనేది ఇప్పటి నుంచే ఒక నిర్ణయం తీసుకోండి దాని ప్రకారం నడుచుకోండి సమస్యలన్నీ కూడా ఒక దారికి వస్తాయి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక పరమైన సమస్యలు కూడా తీరతాయి కొంతవరకు ఏది ఏమైనా పోరాటంలో ముందే ఉన్నారు వెనక ఉండలేదు వెనకబడిపోలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతి విషయంలోనూ ప్రతి కొండల్లోనూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు రాజకీయ అవసరాల కోసం మీ సామాజిక వర్గం ఓట్ల కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తారు అదేవిధంగా అనుకున్న వ్యక్తుల్ని రాజకీయంగా ప్రమోట్ చేయాలని పదవులు ఇప్పించాలని మీరు చేసే ప్రయత్నాలు మీరు చేస్తారు అనుకోకుండా ఒక మంచి వర్గం మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది అది మీ మానసికమైన ధైర్యానికి అవుతుంది మేషం నుంచి మీరు వరకు ఉన్నటువంటి పర్యటన రాసుల వారికి శుభదీది గంటలు మంచిగా ప్రామాణిక